Hi friends, welcome to my channel, Ramaiah Tailor. నా పేరు రామయ్య. ఈ రోజు మన వీడియోలో 2 సంవత్సరాల బాబుకు దోతి పాయింట్ ని ఎలా కట్టింగ్ చేసుకోవాలో అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ దోతి పాయింట్ కట్ చేసుకోవడానికి మనకి 2 సంవత్సరాల బాబుకు క్లాత్ ఎంత పడుతుందో ఒకసారి క్లాత్ మనకి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ క్లాత్ మనకి ఎంత అవసరం ఉంటుంది అనేది తెలుసుకుందామండి. డబుల్ ఫోల్డ్ మీద ఫ్రెండ్స్ చూసినట్లయితే 1 మీటర్ 10 సెంటీమీటర్లు అనేది ఉన్నదండి. అయితే ఇప్పుడు మనం ఇందులో పైనకి నేపాకు రావాలా, మనకి ధోతికి రావాలా, ఇదంతా కూడా మన ఈ క్లాత్లోనే మనకి సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకునే విధానం కూడా తెలుసుకుందామండి. మనం ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇప్పుడు ఈ 2 అంచులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫ్రెండ్. ఈ 2 అంచులు అయితే ఉన్నాయి కదా, ఇలా ఉన్నది కదా చూడండి ఫ్రెండ్. ఇలా చూసినట్టయితే ఇప్పుడు ఈ ఫోల్డ్స్ని మనం తీసేయాలండి. ఇలా తీసేసుకోవాలా, తీసేసి ఇలా మనం ఈ 2 అంచులను ఇలా కలపాలండి. మనం నిలువు అంచుల్ని ఇలా కలుపుకోవాలండి ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇందాక మనకి ఈ ఫోల్డ్ ఉన్నదండి, ఇప్పుడు అది కాకుండా ఈ ఫోల్డ్ రావాలండి. మనం ఈ ఫోల్డ్ వచ్చే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ అంచులు మనకి నిలువు అంచులు అనేది వేసుకున్నామండి. మనం ఇది వచ్చేసి అడ్డం ఫోల్డ్ అండి. ఇది ఇలా మనం వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఒక్కసారి మనం ఇలా ఫోల్డ్ చేయాలండి. మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఈ 2 అంచుల్ని మనకి అవతల పక్క మన ఫోల్డ్కి ఇలా సెట్ అయ్యే విధంగా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలా, ఈ ధోతి పాయింట్ కట్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. మనం తర్వాత మనం పొడుగు మనకి ఎంత కావాలనుకుంటే అంత సైజ్ అయితే మనం పొడుగు పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్. చూసినట్టయితే పొడుగు మనకి ఇక్కడి నుంచి చూసుకోవాలండి. అయితే మనకి నేప వస్తుంది కదా, ఆ నేపాన్ని మనం అనేది మనం అదనంగా తీసేసుకోవాలి. 1/6 ఇంచులు నేప అనేది వేస్తాం. ఇక్కడ మనం కటింగ్ అనేది మనం ఇక్కడ రౌండ్ అనేది కాలుకి కటింగ్ వస్తుంది. ఈ 6 ఇంచులు తీసేసుకొని మనం ఫ్రెండ్స్ పొడుగు మనకి ఎంత కావాలనుకుంటే అంత మనం పొడుగు పెట్టుకోవచ్చు అండి. మనం ఫ్రెండ్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనం ముందు మనం ఇక్కడ ఈ ఆల్మోర్ స్కేల్తోనే ఇలా మనం కిందికి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. మనం నీట్గా వచ్చే విధంగా మనం షేప్ వచ్చే విధంగా కిందికి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలా. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు పొడుగు ఎంత కావాలనుకుంటే అంత మనం పొడుగు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందాక మనం నేప అనేది ఇలా మనం చూసుకున్నాం కదా, అలాగనే చూసుకోవాలండి. మనం మనకి 28 ఇంచులు పొడుగు రావాలనుకుంటే మన నేప పోను మనకి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. మనం ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ మనం ఈ స్కేల్ తీసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనం ఇలా మనం మా స్కేల్ తీసుకొని ఇలా షేప్ వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయాలా, మార్క్ చేసుకోవాలా. ఫ్రెండ్స్ మన కింద కాలు లూజ్ కోసం 3.5 కాడ 1 మార్క్ చేసుకోవాలండి. మనం ఇదే విధంగా మనం చూడండి ఫ్రెండ్స్ మనం స్కేల్ తీసుకొని స్ట్రేట్గా ఇలా డ్రా చేసుకోవాలండి. ఇదంతా కూడా ఖర్చు కుట్లోకి వెళ్తుందండి. ఇది ఇక్కడ కొంచెం ఓపెన్ అనేది ఉంటుందండి. కట్ చేద్దాం. ఇక్కడ కిస్తా ఇలా కట్ చేయాలండి. మనకి ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంటుందండి, ఇలా చిన్న టక్స్ ఇలా పెట్టుకోవాలండి. కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మనం ఇక్కడ రౌండ్ అంతా కూడా కుట్టాలండి. ఇప్పుడు మనం రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలండి. మనం సెంటర్ పాయింట్ కాడ పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ అంతా కూడా కుచ్చి అనేది మనం ఇలా పెట్టుకుంటూ రావాలండి. మనం ఇది ధోతి పాయింట్ అనేది చాలా ఈజీగా ప్రాసెస్లో కటింగ్ అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ పైన నేపాకు మనం కట్ చేసుకోవాలండి. మనం దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా పీస్ వచ్చే విధంగా మనం చూసుకోవాలండి. చూసినట్టయితే ఫ్రెండ్ మనకి నడువు ఎంత లూజ్ కావాలో అంత చూసుకోవాలండి. మనం ఈ ఖర్చు అనేది మనం వదిలేసుకున్న తర్వాత నేను 17 ఇంచులు అయితే పెడుతున్నానండి. ఇలా మనం పెట్టుకున్న తర్వాత మనం డ్రా చేసుకోవాలండి. మనకి 5 ఇంచులు రావాలి నేపా.
ఐదించి రావాలంటే ఇది మన ఖర్చుకి మనకి కుట్టడానికి పోతుంది. అది మన పైన ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి దానికోసం మలిచి కుట్టడానికి అది మనకి లెక్కలోకి రాదు. ఇది వచ్చేసి మనకి నేప అండి, ఇది పైన నడుముకి ఈ విధంగా మనకి ఉంటుందండి. ఇది ఇప్పుడు కుట్టిన తర్వాత ఈ ధోతి ఫిల్ట్ అనేది ఎలా కుట్టుకోవాలన్నది కూడా మనం చాలా ఈజీగా మనం కుట్టేటప్పుడు ఇలా మన ఫిల్ట్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలండి మనం. అప్పుడు మనకు ధోతి అనేది మనకు వచ్చేస్తుందండి. చాలా ఈజీగా కటింగ్ అనేది ఉన్నదండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.